టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చే ఆలోచన మీ ప్రభుత్వం గట్టిగా చేస్తా ఉన్నట్టు. ఏం లేదు. 15 మంది ఉన్న పాలక మండలి సభ్యుల్ని రాజకీయ పునరావాసం చేయాల్సిన పునరావాసానికి టీటీడీని వాడుకోవాల్సిన అవసరం మాకు లేదు. అంటే 15 మంది పాలక మండలి సభ్యుల్ని గతంలో ఏ ప్రభుత్వమైనని రాజకీయ పదవులు మా ముఖ్యమంత్రి గారు బీసీలకి బలహీన వర్గాల వాళ్ళకి అన్ని వర్గాలకి ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా రాష్ట్ర చరిత్రలో 56 57 బీసీకి ఎస్సీలకి మైనారిటీస్కి కార్పొరేషన్లు పెట్టి ఇవ్వడం చైర్మన్లుగా ఇవ్వడం జరిగింది డైరెక్టర్లుగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య కాలంలో మళ్ళా ఒక 60 కార్పొరేషన్లు అలా 60 జిల్లా స్థాయి 72 కార్పొరేషన్లు 72 కార్పొరేషన్లు వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది అది ఎస్సీలది ఎస్సీలకి ఇచ్చారు ఓసీలది ఓసీలకి ఇచ్చారు అందులో గొప్ప ఏముందని ఎవరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళకి ఆ కులంలో మిగతా ఆ కుల సంబంధించిన కార్పొరేషన్లకి మిగతా వాటిలో కూడా ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు జనరల్ కార్పొరేషన్లు కూడా అందరూ ఉన్నారు అందరికి ప్రాతినిధ్యం పెద్ద పదవులన్నీ కూడా రెడ్లకే అని ఏం లేదండి టీడీడీ ఆర్టీసీ ఏపీఐఏసీ శాప్ అన్ని కులాల వాళ్ళకి సామాన్య అన్ని కులాల వాళ్ళకి మంచి పదవులు వచ్చినాయి వాటిలో రెడ్లు కూడా ఉండొచ్చు కమ్మోళ్ళు కూడా ఉండొచ్చు కాపులు కూడా ఉండొచ్చు హరిజనులు కూడా ఉండొచ్చు ముస్లింస్ కూడా ఉన్నారు టీటీడీ గురించి ఎందుకు అన్నాను అంటే పునరావాసం అని చెప్పేసి 18 మంది టీటీడీ టీడీపీ ఉన్నప్పుడు 18 మంది సభ్యులు ఉంటే దాన్ని వైసీపీ వచ్చిన తర్వాత 37కి చేర్చేసింది ఆ 37ని ఇప్పుడు మళ్ళీ పెంచడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇది ఎంతవరకు రాజకీయ నాయకులనో లేకపోతే వ్యాపారవేత్తలనో తీసుకొచ్చి టీటీడీ బోర్డులో వేయటం కరెక్టా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగదయం వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి దేశవ్యాప్తంగా ఉండే ప్రజలు ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలు భక్తులు ఎంతోమంది వస్తారు వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ సరిగా సౌకర్యాలు ఉన్నాయా లేవా అనే దానికి ఆ ప్రాంతాల అన్ని ప్రాంతాల నుంచి రిప్రజెంటేషన్ ఉంటే బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో లాస్ట్ టైంలో బోర్డు సంఖ్యని అదివరకు పచ్చింది ఉండేదాన్ని 25కే పెంచాము ఈసారి ఎంతకు పోతుంది ఆ నెంబర్ ఏం లేదు ఈసారి కూడా అదే నెంబర్తో కంటిన్యూ చేయాలనేది మా ఉద్దేశం కానీ ఈసారి ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు కల్పించాలంటే ఏ విధంగా కల్పించాలనేది ఆలోచన చేస్తున్నాము కానీ మళ్ళా పెంచాలి దీన్ని 25 నుంచి ఇంకొక నెంబర్కి పెంచాలని మా ఒక నిర్ణయం అయితే ఇంకా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కేంద్ర మంత్రుల నుంచి బాగా ఒత్తిడి వస్తున్నట్టుంది అదే చెప్పాను కదా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి వివిధ రాష్ట్రాల ప్రతిపక్ష నాయకుల నుంచి రికమెండేషన్స్ వస్తున్నాయి ఎందుకంటే మా ప్రాంత ప్రజలకి వచ్చే భక్తులకు సౌకర్యాలు చూసే దానికి మా ప్రాంతం నుంచి ఒకరిద్దరికో ఇద్దరికి ఇండి ఒకరికి ఇండి ఒక పార్టీ వాళ్ళు ఒకరికి ఇవ్వమంటే ఇంకో పార్టీ వాళ్ళు ఇంకొకరికి ఇవ్వండి అంటే ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉండే ప్రజల బాగోగులు చూడటానికే ఉంటారు కాబట్టి అవకాశం ఇవ్వాలని మా